हाय हेलो नमस्ते अंडी अनुस कंपनी भी प्रोडक्ट चूपिस्तान अनुस हेयर केयर अंडी वीटो अन्नी आइटम्स चूपिस्तुन्नाम नमस्ते मैडम हनुस हेयर केयर इध ओनली हेयर केयर मात्रमे कंडीशनर पंचा कलर अभी अच्छे का ओनली फर् कंडीशनर इधे कर्ड यानी लेदे एग् वैट लिक्विड मिक्सको लेदा टी डिकॉशन का रेट मिक्स हेयर की अल्लाई चेयली हेयर की अल्लाई मसाजी आपेस ड्रई अक वाश्क सरपोनी ओनली फर् कंडीशनर मतलब पनचे कलरिंग अद्ते रातम कलर वस्तु अद्वे टेंशन पड़ता है हेयर केयर अंत ओनली कंडीशनर पर्पस अवतनी कलर पर्पस अव कलर पर्पस कलर्स उठाई अभी चूपी चूड़ी इगोन मैडम इधर नेचुरल हेन्ना अंत ओनली फर् वाइट हेयर रेडिश डार्क कलर कावाली अनुकुंटे टी डिकॉशन गानी लेदा रो सॉरी टी डिकॉशन गानी लेदंटे एग् लो गानी मिक्स चेसुकोनी लेदा कर्ड आ मूडट्लो एदो ओकटी डार्क कावालंटे बा टी डिकॉशन लो मिक्स चेसुकोनी टी डिकॉशन लो नाइट मिक्स चेसी वदिलेसी मॉर्निंग वेसी वाश अप्लाई चेसुकोंडी अप्लाई चेसी 5 मिनट्स 10 मिनट्स मसाज लो चेसी उंचेसंडी బాగా డ్రై అయినాక వాష్ చేసుకోవాలి ఓన్లీ ఫర్ నార్మల్ వాష్ షాంపూ అయితే పెట్టకూడదు ఫస్ట్ డే షాంపూ పెట్టకూడదు సెకండ్ డే షాంపూ పెట్టి వాష్ చేసుకోండి సరిపోతుంది ఇది న్యాచురల్ వైట్ హెయిర్ వాళ్ళకి రెడ్ కలర్ వస్తుంది ఓన్లీ ఫర్ రెడ్ న్యాచురల్ హన్నా ఇది బ్లాక్ వస్తుంది మేడం అనుస్ బ్లాక్ ఎక్స్పర్ట్ బ్లాక్ కలర్ వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది న్యాచురల్ అయితే అది ఫస్ట్ చూపించాను కదా అది ఇది టీ డికషన్లో మిక్స్ చేసుకొని నైట్ మిక్స్ చేసి మార్నింగ్ అప్లై చేసుకోండి మార్నింగ్ అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మసాజ్ చేయండి ఎందుకంటే వైట్ హెయిర్ బా ఎక్కువ ఉంటుంది కాబట్టి బా బ్లాక్నెస్ రావాలి అనుకుంటే 15 20 మినిట్స్ మసాజ్ చేయండి మసాజ్ చేసి అది డ్రై అయినాక వాష్ చేయండి ఓన్లీ ఫర్ నార్మల్ వాటర్ ఏదైనా కూడా హెయిర్ కలర్ అప్లై చేసాము అంటే ఫస్ట్ టైం నార్మల్ వాటర్ మిక్స్ వాష్ చేయండి కాబట్టి ఇది బ్లాక్ హెన్నా మేడం కొంతమంది ఏదో అనుకొని భయపడతారు అనుసరిది కాబట్టి మీరు భయపడాల్సిన టెన్షన్ కూడా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది బ్లాక్ వస్తుంది ఇదిగోండి మేడం అనుసరిది ముల్తాని మట్టి ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే రోజ్ వాటర్ లో మిక్స్ చేసుకోండి నార్మల్ స్కిన్ వాళ్ళైతే కర్డ్ లేదంటే మిల్క్ అటు రెండట్లో ఏదో దాంట్లో మిక్స్ చేసుకొని ఫేస్ కి అప్లై చేయండి అప్లై చేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మసాజ్ లా చేసి వదిలేసేయండి వదిలి డ్రై అయినాక వాష్ చేసుకుంటే సరిపోతుంది వాష్ చేసి మీరు రఫ్ గా అయితే హ్యాండిల్ చేయగలరు మేడం ఫేస్ ఓన్లీ టచింగ్ అయితే సరిపోతుంది అనుస్ లో రోజ్ వాటర్ మేడం ఇది అనుస్ రోజ్ వాటర్ ఇది ఆల్ పర్పస్ ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ క్లీన్ చేస్తుంది నెక్ క్లీన్ చేస్తుంది ఆల్ పర్పస్ పని చేస్తుంది చిన్న పిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాటర్ లో అది మిక్స్ చేయొచ్చు బాగా యూస్ అవుతుంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అది కూడా బాగుంటుంది ఈ రోజు గిఫ్ట్ కూపన్ తీస్తామండి గీతా వరలక్ష్మి అండి జీ గీతా వరలక్ష్మి మీరు గిఫ్ట్ కొంచుకున్నారు మీరు వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి గీతా వరలక్ష్మి ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి